everyone. I am Dr. Srikant Munna, your consultant urologist from TX Hospitals. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మనం మాట్లాడుకునే టాపిక్ ఆర్ఐఆర్ఎస్. సో సమ్మర్ ఈజ్ ద మంత్ ఫర్ స్టోన్స్. చాలామంది మన రివ్యూస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆర్ఐఆర్ఎస్ అంటే ఏంటి, కిడ్నీ స్టోన్ని హోల్ లేకుండా ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అని. సో దాని గురించి ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ కోసం మనం ఓటీలో ఉన్నాం ఇవాళ, టీఎక్స్ హాస్పిటల్స్ లెమినార్ ఓటీలో. సో ఆర్ఐఆర్ఎస్ అనే ప్రక్రియ రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ, అంటే రీనల్ అంటే కిడ్నీ, ఇంట్రారీనల్ అంటే కిడ్నీ లోపల చేసే సర్జరీ. రిట్రోగ్రేడ్ అంటే కింది నుంచి, అంటే మూత్రం దారి ద్వారా, కిడ్నీకి హోల్ వేయకుండా మూత్రం దారి ద్వారా కింది నుంచి పైదాకా వెళ్ళి మనం కిడ్నీ లోపల స్టోన్ని హ్యాండిల్ చేసే సర్జరీని ఆర్ఐఆర్ఎస్ అంటాం. సో దీనికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. లైక్ స్టోన్ సైజ్ కానివ్వండి, స్టోన్ డెన్సిటీ కానివ్వండి, మల్టిపుల్ స్టోన్సా, బైలేటరల్ స్టోన్సా, అంతకుముందు సర్జరీస్ అయినాయా, వీటన్నిటి మీద బేస్ చేసుకొని మనం ఈ డెసిషన్ తీసుకుంటాం. సో మోస్ట్ ఆఫ్ ది కరెంట్ సర్జరీస్ ఆర్ఐఆర్ఎస్కి అమ్నియబుల్ ఉంటాయి, కరెంట్ స్టోన్స్. ఓకే, సో ఎట్లా చేస్తాం ఈ ప్రక్రియను అనేది చిన్న బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఎందుకంటే పేషెంట్లు కొంతమంది దే ఆర్ డిసప్పాయింటెడ్ ఫ్రమ్ ఆర్ఐఆర్ఎస్ డన్ ఎల్స్వేర్. సో వాళ్ళ కోసం, వాళ్ళు అడిగిన డౌట్స్ కోసం మనం చేసే క్లారిటీ ఏంటంటే, సో మనం ఈ ప్రొసీజర్లో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక గైడ్ వైర్ తోటి, ఒక రిజిడ్ స్కోప్ తోటి మూత్రం ద్వారి ద్వారా వెళ్ళి కిడ్నీ పైప్ నుంచి కిడ్నీ దాకా ఒక గైడ్ వైర్ని పాస్ చేస్తాము. పాస్ చేసిన గైడ్ వైర్ మీద నుంచి యాక్సెస్ షీత్ అంటాం దీన్ని, ఈ యాక్సెస్ షీత్ని పాస్ చేసి దీని లోపల స్టిల్లెట్ని తీసేస్తాం. ఓకే, ఈ యాక్సెస్ షీత్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం యూస్ చేసే స్కోప్, దీన్ని మనం ఫ్లెక్సిబుల్ స్కోప్ అంటాం, ఇది ఆర్ఐఆర్ఎస్లో వాడే మెయిన్ ఇన్స్ట్రుమెంటేషన్. దీని టిప్ మనకి బెండ్ అవుతుంది, కిడ్నీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ గదిలో స్టోన్ ఉంటే ఆ గదిలోకి, ఆ యాంగిల్లోకి బెండ్ అయ్యి రొటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ స్కోప్ మనం విజన్ వాడటానికి, విజన్ క్లియర్గా ఉండాలంటే నార్మల్ సెలైన్ ఇరిగేషన్ తోటి మనం కిడ్నీలోకి వెళ్తాం. ఈ యాక్సెస్ షీత్ పాస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం వాడే నార్మల్ సెలైన్ ఆ ఫ్లూయిడ్ ఇరిగేషన్ది యాక్సెస్ షీత్ లోపల నుంచి ఈ స్కోప్ పక్క నుంచి బయటికి డ్రాప్ బై డ్రాప్ కంటిన్యూస్గా ట్రికిల్ అవుతూ ఉంటుంది త్రూఅవుట్ ది ప్రొసీజర్. సో కొన్ని సెంటర్స్లో లేదా ఇప్పుడు లేటెస్ట్గా యాక్సెస్ షీత్ అవసరం లేదు, సింపుల్ స్టోన్ ఈజీగా అయిపోతుంది అని మనం ఈ యాక్సెస్ షీత్ పెట్టకుండా మనం కిడ్నీ పైప్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇది టైట్గా వెళ్ళటం వల్ల యురేటర్లో నుంచి, అంటే కిడ్నీ పైప్లో నుంచి మనం పంపించిన ఇరిగేషన్ ఫ్లూయిడ్ మళ్ళీ వెనక్కి రాలేని పరిస్థితి ఉండొచ్చు. అది కిడ్నీ లోపల అక్యుములేట్ అవటము, కిడ్నీ నుంచి బయటికి వెళ్ళటం, దానివల్ల పోస్ట్ ఆపరేటివ్గా ఫీవర్, సెప్సిస్ లాంటివి పెరగటం, ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. సో సేఫ్ అప్రోచ్ ఇస్ టు పుట్ యాక్సెస్ షీత్, అండ్ యాక్సెస్ షీత్ లోపల నుంచి మనం ఈ స్కోప్, ఫ్లెక్సిబుల్ యురేటర్ స్కోప్ని పంపించి దీని ద్వారా కిడ్నీలో మనం ఈ టిప్ నుంచి మనకి మానిటర్ మీద, కెమెరా మీద, అండ్ దిస్ ఎండ్ ఆఫ్ ది అదర్ ఎండ్ ఆఫ్ దిస్, ఈ స్కోప్ మనకి కెమెరాకి కనెక్ట్ అవుతుంది కన్సోల్కి, టీవీ మీద డిస్క్రిప్షన్ వస్తుంది, అక్కడ నుంచి మనం కిడ్నీని అండర్ విజన్, ఎటు కావాలంటే అటు స్టోన్ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి, అప్పర్ కేలిక్స్లో ఉందా, మిడిల్ కేలిక్స్లో ఉందా, లోవర్ కేలిక్స్లో ఉందా, లోవర్ మోస్ట్ కేలిక్స్లో ఉందా అనే ఈ రొటేషన్ తోటి స్టోన్ ఐడెంటిఫై చేస్తాం. సో స్టోన్ ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయడానికి మనం వాడే ఎనర్జీ ఈజ్ లేజర్. ఓకే, ఇది లేజర్ ఫైబర్ అండ్ దిస్ ఈజ్ ది హోల్మియం లేజర్. ఇందులో మనం సెట్టింగ్స్ని బట్టి ఆర్ఐఆర్ఎస్, యుఆర్ఎస్ఎల్ అంటే కిడ్నీ పైప్లో ఉన్న స్టోన్ని బ్రేక్ చేస్తున్నామా, పిసిఎన్ఎల్ అంటే కిడ్నీ లోపల ఉన్న స్టోన్ని మనము హోల్ వేసి కిడ్నీ ద్వారా బ్రేక్ చేస్తున్నామా అని మల్టిపుల్ సెట్టింగ్స్లో వాడుకోవచ్చు. సో ఆర్ఐఆర్ఎస్ వాడుతున్నప్పుడు మనం వాడే లేజర్ ఫైబర్ని బట్టి సెట్టింగ్స్ పెట్టుకుంటాము. ఇది హోల్మియం 30 వాట్ లేజర్. దీంట్లో సెట్టింగ్స్ని బట్టి మనం స్టోన్ని డస్టింగ్ చేస్తాం, ఆర్ ఫ్రాగ్మెంటేషన్ చేస్తాము, ఆర్ ఇంకొక మెథడ్ ఏంటంటే పాప్కార్న్ మెథడ్. సో ఈ లేజర్ ఫైబర్ ఒక ఎండ్ వచ్చేసి ఇది లేజర్ మెషిన్కి కనెక్ట్ అవుతుంటుంది, అండ్ ఈ అదర్ ఎండ్ వచ్చేసి ఇది మనకి ఈ స్కోప్లో, ఫ్లెక్సిబుల్ స్కోప్లో ఈ ఛానల్ నుంచి వెళ్తుంది. ఓకే, సో ఈ ఛానల్ నుంచి, ఫ్లెక్సిబుల్ స్కోప్లో నుంచి ఈ లేజర్ ఫైబర్ మనకి ది అదర్ ఎండ్ ఆఫ్ ది స్కోప్ నుంచి వచ్చి ఇట్లాగా లేజర్ ఫైబర్ స్కోప్ నుంచి బయటకు వస్తుంది. మనం స్టోన్ని చూసి అట్ ది టిప్ ఆఫ్ ది స్టోన్ ఈ లేజర్ ఫైబర్ని మనం 1 మిల్లీమీటర్ డిస్టెన్స్లో కానీ, కాంటాక్ట్లో కానీ, డిపెండింగ్ అపాన్ ది వేర్ వీఆర్ బ్రేకింగ్ ఇట్ అనే దాన్ని బట్టి మనం లేజర్ని ఫైర్ చేస్తాం. సో స్టోన్ కంప్లీట్లీ డస్ట్ అవ్వచ్చు, ఫ్రాగ్మెంట్ అవ్వచ్చు. ఆ ఫ్రాగ్మెంట్స్ని మనము ఇంకొక పరికరం బాస్కెట్ అని ఉంటుంది, సో ఫ్లెక్సిబుల్ బాస్కెట్ తోటి మనం దాన్ని బయటికి తీస్తాం. ఓకే, అండ్ మిగిలిన పెద్ద ఫ్రాగ్మెంట్స్ని మనం బాస్కెట్, ఈ బాస్కెట్ మనకు కనిపించడానికి అన్నీ ఒకేలా ఉంటాయి, బట్ దేర్ మెకానిజం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇది వచ్చేసి మనకి బాస్కెట్. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, జూమ్ ఇట్ ఇన్, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, దిస్ ఈజ్ ద టిప్ ఆఫ్ ది బాస్కెట్. ఓకే, మనకి బాస్కెట్ని మనం పుష్ చేసినప్పుడు ఇట్లా బాస్కెట్ ఇలా ఓపెన్ అవుతుంటుంది,
ఓకే అండ్ దీన్ని మళ్ళీ మనం స్టోన్ పట్టుకున్నప్పుడు దీన్ని వెనక్కి ఇట్లా లాగినప్పుడు స్టోన్ హోల్డ్ చేస్తుంది అండ్ ద బాస్కెట్ విల్ బి బ్రాట్ అవుట్ త్రూ ది ఆర్ఐఆర్ఎస్ మెషిన్. సో ఇది ఆర్ఐఆర్ఎస్ గురించి. ఆఫ్టర్ డూయింగ్ ఆర్ఐఆర్ఎస్ మన స్టోన్ పౌడర్ గోల్డెన్ డస్ట్ లాస్ట్లో ఏదైతే వస్తుందో స్టోన్ ఇనీషియల్గా ఉన్నది స్టోన్ మధ్యలో బ్రేక్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ వాటిని బాస్కెట్ చేసి ఇస్తాం. ఫైనల్గా ఉండే అల్టిమేట్ డస్ట్ విత్ గోల్డెన్ డస్ట్ ఏదైతే ఉంటుందో అది బయటికి రావడానికి స్టెంట్ అనేది ఒకటి వేస్తాం. స్టెంట్ ఈజ్ అ డబుల్ జే స్టెంట్. రెండు కాయిల్స్ ఉంటాయి, ఒకటి కిడ్నీలో హోల్డ్ చేయడానికి, ఇంకొకటి యూరినరీ బ్లాడర్లో హోల్డ్ చేయడానికి. స్టెంట్ పైకి కిందికి మైగ్రేట్ అవ్వకుండా, దట్ ఈస్ అ సాఫ్ట్ సయాలిస్టిక్ స్టెంట్. ఒక 2 to 3 weeks డిపెండింగ్ అపాన్ ది స్టోన్ బర్డెన్, పౌడర్ బర్డెన్, మనం స్టోన్ని ఉంచి స్టెంట్ని ఉంచి స్టెంట్ని మళ్ళీ మూత్రం ద్వారా తీసేస్తాం. సో ఆర్ఐఆర్ఎస్ ఈజ్ ఎ లేటెస్ట్ టెక్నాలజీ. చాలా చోట్ల లేజర్ సర్జరీ అని పేషెంట్స్ చేయించుకుంటూ హోలేస్ చేశారని చెప్తూ ఉంటారు. సో లేజర్ సర్జరీ అనేది మనం వాడే ఎనర్జీని బట్టి. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ దిస్ మెషిన్ విత్ దిస్ ఫైబర్, దిస్ ఈజ్ లేజర్. చాలామందికి లేజర్ సర్జరీ అని చెప్పేసి మనకి లిథోట్రిప్సీ కూడా చేస్తూ ఉంటారు. సో లిథోట్రిప్సీ అంటే ఇట్స్ ఏ న్యూమాటిక్ లిథోట్రిప్టర్, ఇది మన దగ్గర ఉన్నది. స్టోన్ని బ్రేక్ చేసేది దిస్ ఈజ్ లిథోట్రిప్టర్. అంటే మనల్ని స్టోన్ దగ్గర తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఇలా కొడుతుంది, ఇట్లా కొడుతూ స్టోన్ని బ్రేక్ చేస్తుంది ఇది. సో ఇది లిథోట్రిప్సీ. ఇది లేజర్ కాదు, లేజర్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, దీస్ ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ డివైజెస్ యూస్ టు బ్రేక్ ది స్టోన్. సో యాక్చువల్ లేజర్ సర్జరీ అంటే మనం కిడ్నీ స్టోన్స్ మాట్లాడేటప్పుడు దట్ ఈస్ ఆర్ఐఆర్ఎస్ యూజ్డ్ విత్ ఫ్లెక్సిబుల్ స్కోప్. ఓకే, అండ్ లిథోట్రిప్సీ అనేది మనం పీసీఎన్ఎల్, పర్కుటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ, కిడ్నీ నుంచి డైరెక్ట్గా హోలేస్ చేయటం కానీ లేదా కింద నుంచి పైప్లో బ్లాక్ అయినప్పుడు యూఆర్ఎస్ఎల్ అంటాం, యూరెట్రోస్కోపిక్, సేమ్ ప్రొసీజర్ లిథోట్రిప్సీ వాడుతుంటాం. సో ఈ ఆర్ఐఆర్ఎస్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వెన్ వీఆర్ ట్యాక్లింగ్ మల్టిపుల్ స్టోన్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కిడ్నీ ఉన్నది, ఈ కిడ్నీ లోపల ఇట్లా గదుల ఆకారంలో ఉంటుంది. సో ఈ గదిలో ఒక స్టోన్ ఉన్నది, ఈ గదిలో ఒక స్టోన్ ఉన్నది, అండ్ కామన్ కారిడార్ ఎక్కడి నుంచి అయితే మూత్రం కిందికి వస్తుంటుంది, యూరేటర్ కిడ్నీ పైప్ అంటాము, దీని మూతి దగ్గర ఒక స్టోన్ ఉండటం వల్ల ఈ యూరిన్ కిందికి దిగకుండా ఇదంతా మనకి డైలటేషన్ అంటే స్వెల్లింగ్ వచ్చి ఉన్నది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ మనం పీసీఎన్ఎల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ది అప్రోచ్ విల్ బి లైక్ దిస్. కిడ్నీకి హోల్ వేసి డైరెక్ట్గా కిడ్నీ నుంచి వెళ్ళి మనము ఈ స్టోన్ని ఇట్లా బ్రేక్ చేస్తాము. ఈ యాక్సెస్లోనే మనకి ఇది మేనేజ్ చేయగలం కాబట్టి ఈ స్టోన్ దగ్గరికి వెళ్ళి ఇదే దారి నుంచి ఈ స్టోన్ని కూడా బ్రేక్ చేస్తాం ఇట్లా. బట్ ఈ గది నుంచి ఈ గది లోపలికి మనము, ఇది రిజిడ్ స్కోప్, దీంతో వెళ్ళలేము మనం, దిస్ ఈజ్ నాట్ ఫ్లెక్సిబుల్, దీని టిప్ వంగదు, బెండ్ అవ్వదు. అండ్ మనం దీన్ని యాక్సెస్ చేయడానికి ఇట్లా బెండ్ చేస్తున్నప్పుడు ఈ ఏరియా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇట్ కాజెస్ బ్లీడింగ్. సో కిడ్నీ సర్జరీ అయిన తర్వాత చాలామంది బ్లీడింగ్ అయ్యింది, మూత్రంలో రెడ్ కలర్ యూరిన్ వస్తుంది, దానికోసం రెండో ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది, అండ్ రేర్లీ 1% ఛాన్స్ కిడ్నీ తీసేయాల్సిన అవసరాలు కూడా పడిన రోజులు ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈజ్ ఆర్ఐఆర్ఎస్. ఆర్ఐఆర్ఎస్లో మన అప్రోచ్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. మనం వెళ్ళేది పైప్లో నుంచి వెళ్తాం. సో పైప్ లోపల నుంచి వెళ్ళి ఈ స్టోన్ని హ్యాండిల్ చేస్తాం ఫస్ట్, ఆ తర్వాత కిందికి ఈ స్టోన్ని హ్యాండిల్ చేస్తాము, ఈ స్టోన్ని హ్యాండిల్ చేస్తాము, ఇంకొంచెం పైకి వెళ్ళి ఈ స్టోన్ని హ్యాండిల్ చేస్తాము అండ్ ఈ స్టోన్ని హ్యాండిల్ చేస్తాము. సో ఈ టిప్ ఫ్లెక్షన్ ఏదైతే మనకి ది యాంగ్యులేషన్, ది లగ్జరీ దిస్ ఈస్ ప్రొవైడింగ్, దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఆర్ఐఆర్ఎస్ ప్రొసీజర్. సో దిస్ ఈజ్ అబౌట్ స్టోన్ మేనేజ్మెంట్ ఇన్ కిడ్నీస్, ఎస్పెషల్లీ అబౌట్ ఆర్ఐఆర్ఎస్. థ్యాంక్ యూ.